అందరికీ నమస్కారం ఈరోజు మనం కాశీ మజిలీ కథల గురించి తెలుసుకుందాం అసలు ఈ కథలు ఎలా వచ్చాయి అవి ఏమేం కథలో మనం తెలుసుకుందాం సంసార వ్యామోహాన్ని విడిచిపెట్టి సన్యాసం స్వీకరించిన మణిసిద్ధుడు అనే యతి కాశీ యాత్ర చేయాలని నిశ్చయించుకున్నాడు అయితే యాత్రలకు ఒంటరిగా వెళ్ళరాదనేవి నియమాన్ని పురస్కరించుకొని తనకు తోడుగా రమ్మని ఒక గోపాలకుణ్ణి కోరతాడు కథలంటే మక్కువ కలిగిన ఆ గోపాలకుడు దారిలో కనిపించే విశేషాలన్నిటికీ తా నాకు విడమర్చి చెబితేనే మీతో వస్తాను అని షరతు పెట్టాడు మణిసిద్ధుని వద్ద ఒక అపురూపమైన మణి ఉంది దాని సాయంతో దారిలో కనిపించిన ప్రతి విశేషాన్ని తెలుసుకొని ఎప్పటికప్పుడు ఆ గోపాలుడికి కథలు కథలుగా చెబుతాడు అవే ఈ కాశీ మజిడి కథలు ఇప్పుడు మనం మొదటి కథను తెలుసుకుందాం జారిపడ్డ మామిడి పండు వసంతకాలపు సాయం సమయం అది కాశ్మీర పాలకుడైన శూరసేనుడి ఏకాంత కొలువు కూటపు సౌధానికి పైభాగం పైకప్పు లేని ఆ చోట నాలుగు వైపుల స్తంభాలకు వట్టివేళ్ల చేపలు కట్టి ఉన్నాయి ఆ చాపల తేమను తాకుతూ భవంతి పైదాకా పాకిన లతల పూల సువాసనలను కూడా మోసుకుంటూ మలయమారుతం మేనికి హాయిగొలిబేలా వీస్తున్నది ఆ ఏకాంతపు కొలువులో ఆ రోజు తమ రాజు కోసం నలుగురు మంత్రులు ఎదురుచూస్తున్నారు వారిలో మొదటివాడు నీతిశాస్త్ర శాస్త్ర ప్రధాన ప్రధానమంత్రి రెండోవాడు జ్యోతిష్యంలో అందెవేసిన చేయి అయిన పురోహితుడు మూడో మంత్రి వర్తక ప్రముఖుడు కాగా నాలుగో మంత్రి సకల యంత్ర రచనా నిపుణుడైన కళాదుడు వారంతా అక్కడ సమావేశమైన కొద్దిసేపటికి మహారాజుడు శూరసేనుడు వచ్చాడు మౌనంగా తన స్థానంలో కూర్చున్నాడు ఆ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడో చాలాసేపు పెదవి విప్పి మహారాజు చెప్పడం లేదు కనుసన్నలతో సైతం తన మనోభావాన్ని తెలియజేయడం లేదు అతని ముఖ విలాసాన్ని చూడబోతే ఏదో గడ్డు సమస్య అయి ఉంటుందని మంత్రులు ఊహించారు కానీ అదేమిటో మాత్రం పోల్చలేకపోతున్నారు కొద్దిసేపటికి ప్రధానమంత్రి వినయనిధి రాజా చూడబోతే తమరేదో తీవ్ర విచారంలో ఉన్నట్లున్నారు మాతో చెప్పండి అది ఎటువంటి కార్యమే కానీ మా ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మేము నిర్వర్తిస్తాం అన్నాడు రాజు దీర్ఘ విశ్వాసాన్ని విడిచి మిత్రులారా మాకు ఏ కొరత లేదు నేటి ఉదయాన ఒక వార్త విన్నాం మన రాజ్యంలో ఒక కోటీశ్వరుడు అకాల మృత్యువాత పడ్డాడు అతనికి ఎలాంటి సంతానం కానీ సమీప బంధువులు కానీ లేకపోవడం చేత మరణ శాసనం రాయకపోవడం చేత అతని ఆస్తినంతా మన ఖజానాకు తరలించారు అని చెప్పి కొద్దిసేపు ఆగాడు ఈ వార్త మేము విన్నదే సమంజసం కూడాను అన్నాడు ప్రధానమంత్రి కావచ్చు కానీ సంతానం లేనివాడికి ఎటువంటి గతి పట్టిందో చూశారా రేపు మనది అదే పరిస్థితి కదా అనే చింత మమ్మల్ని ఎక్కువగా బాధిస్తున్నది ఇప్పటికే మనకు పూర్వప్రాయం గడిచిపోయింది తెల్లవారితే ఎవరేమవుతారో చెప్పలేం మనలో ఒక్కరికైనా ఒక పుత్రుడైనా లేకపోయాడు కాదు మన అనంతరం ఈ రాజ్యం ఎవరి పాలు కానున్నదో అని చింతిస్తున్నాం అన్నాడు శూరసేనుడు అప్పుడు పురోహితుడు లేచి నిలబడి రాజా చింతించకండి సంతానం పొందడానికి శాస్త్రంలో అనేక మార్గాలున్నాయి దశరథుడు పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించి రామదూలను పొందాడు ద్రుపదుడు వంటివారు హోమాలు నిర్వర్తించారు దానం చేత తీర్థసేవ చేత పు పుత్రులను పొందిన వారున్నారు కడుపును వారే కాకుండా సంతానాన్ని శాస్త్రం అనేక రకాలుగా చెప్పింది అన్నాడు మంత్ర నిపుణుడైన రాజా వైద్యశాస్త్రాన్ని ఎరిగిన వారు సంతానం దైవికమని నమ్మలేరు ఔషధ సేవనం చేత ఆరోగ్యవంతులైన సంతానాన్ని పొందవచ్చు మీరు అధైర్యపడకండి అని సలహా చెప్పాడు వారి చర్చలు కొనసాగుతున్నాయి అందరూ తమకు తెలిసిన పురాణ ఇతిహాస గాథాలను తమ దృష్టికి వచ్చిన అనేక ఇతర విషయాలను కూడా కలబోసుకుంటున్నారు గోధుల వేళ అయింది పక్షుల కిలకిల రావాలు వినిపిస్తున్నాయి ఆ కొలువు కూటానికి నాలుగు వైపుల స్తంభాలను కట్టి ఉంచిన వట్టివేల చేపలను సేవకులు తొలగించారు నలుగురు మంత్రులకు రాజుకు మధ్య వేసి ఉంచిన బళ్ళపై పాన పాత్రలను కూడా తీసివేశారు దాదాపు చీకటి పడిపోతున్నది సంతానం పొందడానికి ఏ మార్గం మంచిది అనే విషయంలో వారింకా ఓ నిర్ణయానికి రాలేదు అలాంటి సమయంలో అంతరిక్షం నుంచి వారి ముందున్న బళ్ళపై ఒక మామిడి పండు రాలిపడింది దానిని తన కాలసందు నుంచి విడుచుకున్న గద్ద ఒకటి ఆశగా ఓసారి వెనక్కు మరలి వచ్చి ఆకాశంలో వలయకారంగా తిరిగి ఆ పండు తనకిక దక్కదని నిర్ణయించుకొని తన దార్యం తాను ఎగిరిపోయింది శూరసేనునికి మంత్రులకు ఆ సంఘటన విభ్రాంతి కొలిపింది అప్పుడు ప్రధానమంత్రి తన బుద్ధి కుషలతో తల చేత పురోహితునితో ఈ పండు వృత్తాంతం ఏమిటో ప్రశ్నరూపంగా చెప్పగలవా అని అడిగాడు పురోహితుడు ఆ పండు తమ ముందు పడిన సమయానికి లగ్నం వేసి చూశాడు కొద్దిసేపు ఆలోచించి మరేమీ సందేహం లేదు ఇది సంతానకారకమైన ఫలం అని తేల్చి చెప్పాడు ఆ మాటతో అందరూ ఆశ్చర్యపోయారు అది దైవప్రసాదమే అని తలచి ఆ పండును అప్పటికప్పుడే విడదీశారు రాజు టెంకను మంత్రి తోలును పురోహితుడు వర్తకుడు కళాదుడు రసాఖండాలైన ముక్కలను తమ వాటాలుగా తీసుకున్నారు ఆ రాత్రికి వాటిని తమ భార్యలతో కలిసి భుజించారు ఆ రాత్రికి రతిభోగాలతో ఆనందించారు తెల్లవారేసరికి వారి హృదయాలకు పుత్రోదయం కాగల శుభ సూచనలు అనేకం కలిగాయి ఆ మామిడి పండు కథ విచిత్రమైనది కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే వేద పండితుడు ఉండేవాడు అతడు చాలా కాలం కాశీలో విద్యాభ్యాసం చేసి నడి వయస్సులో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు ఇక అప్పుడు వివాహం చేసుకుని తన ఇంటిని గురుకులంగా మార్చుకొని కాలక్షేపం చేయసాగాడు ఆ గురుకులంలో అనేక మంది విద్యార్థులు ఉండేవారు పదిహేడేళ్ల ప్రాయంలో శుద్ధమతి భార్య కాపురానికి వచ్చింది కొత్తలో మెట్టినిండా లజ్జావతిగా ఉన్నప్పటికీ క్రమంగా తన భర్త శిష్యులను పుత్రులుగా భావిస్తూ ప్రౌఢగా సంచరించడం మొదలుపెట్టింది విద్యార్థులు కూడా గురు పత్నియందు మాతృభావంతో చనువుగా మసులుకునేవారు నడి వయసులో యవనవతి అయి పెళ్ళాడి శుద్ధమతికి కాలం గడిచే కొద్ది కొద్ది కొద్దిగా మతి చెడింది భార్య ప్రవర్తనను అనుమానించసాగాడు ఆమె జారిన అని ఏ రుజువులు లేకపోయినా భార్య ప్రవర్తన తనను పరువుచేటు అనుకున్నాడు ఇంతటి అపఖ్యాతిని మూటగట్టుకున్నాక ఇక శుద్ధమతి ఇక శుద్ధమతికి సొంత ఊళ్ళో ఉండబుద్ధి కాలేదు ఎవరికి చెప్పకుండా ఒకనాటి రాత్రి ఊరు విడిచి వెళ్ళి వెళ్ళిపోయాడు గురువు గురువు ఊరు విడిచి పట్టిపోతున్న వైనం ఎలా తెలిసిందో ఏమో కానీ అతడి శిష్యుల్లో ఒక నలుగురు అతడిని వెంబడించారు ఎంతగా చెప్పినా గురువును వదిలిపెట్టిపోవడానికి వారు ఇష్టపడలేదు దాంతో చేసేది లేక శుద్ధమతి తన శిష్యులతో కలిసి ముందుకు నడుస్తూ పొద్దున్న పది గంటల వేళ ఒకనొక గ్రామానికి చేరుకున్నాడు ఆ గ్రామంలోని చెరువు వద్ద వారంతా స్నానాదులకు ఉపక్రమించారు ఆ సమయంలో అక్కడికి ఒక గృహస్థు భార్య మంచినీటి బిందెతో వచ్చింది వీరిని చూసి అయ్యా మీరెవరు అని అడిగింది అమ్మ మేము పరదేశీయులం అని సమాధానమిచ్చాడు శుద్ధమతి అందుకు ఆ ప్రౌఢ స్త్రీ కన్నులు విప్పార్చి నవ్వి కాదు అని చెప్పి బిందునెత్ బిందెనెత్తుకొని వెళ్ళిపోయింది కాకపోవడమేమిటి అనుకున్నారు శుద్ధమతితో పాటు అతడి శిష్యులు కొద్దిసేపటికి ఆ స్త్రీ మంచినీళ్ళ బిందితో అక్కడికి మళ్ళీ వచ్చింది అమ్మ మేము పరదేశీలం కాకపోతే మార్గస్థులం అన్నాడు ఒక శిష్యుడు ఆమె మళ్ళీ అదేవిధంగా నవ్వి కాదు అని చెప్పేసి వెళ్ళింది ఈసారి ఆమె మళ్ళీ వచ్చేలోపుగా వీళ్ళంతా ఆలోచించుకొని మేం బాటసారులం అన్నారు కాదు అన్నదామె మళ్ళీ మేం వెర్రి వాళ్ళం ఒట్టి మూర్ఖలం అన్నాడొకడు చివరికి ఒళ్ళు మండి అయ్యయ్యో కోపగించుకోకండి స్వాములు మీరు అటువంటి వారు కానే కారు అన్నదామె ఏది కాకపోతే మేమెవరమో నీవే చెప్పమ్మా చూడబోతే మాకంటే పండుతురాలుగా కనిపిస్తున్నావు దయచేసి చెప్పు అన్నాడు శుద్ధమతి అందుకు ఆ స్త్రీ అయ్యా అదిగో అదే మా ఇల్లు ఈ పూటకు మా ఇంట దేవతార్చన చేసుకోండి మీ స్వయం పాకానికి కావాల్సిన సామాగ్రి సమకూరుస్తాను అన్నదామె వారంతా ఆమె ఇంటికి వెళ్ళారు వారికి ఓ గదిని చూపించి అయ్యా నా మగడు రాజుగారి కొలువులో పురాణం చెప్పి రావడానికి వెళ్ళాడు మధ్యాహ్నానికల్లా తిరిగి వస్తాడు ఆయన వచ్చేలోపుగా మీ వంట భోజనం పూర్తి కావాలి అసలే ఆయనకు అనుమానం జాస్తి మిమ్మల్ని ఇక్కడ చూస్తే ఊరుకోడు కనుక అన్నదామే మర్యాదగా సరేనమ్మా నీ మగడు వచ్చేలోపే భోజనాలు కానించి వెళ్ళిపోతాం అన్నాడు శుద్ధమతి శిష్యులు వంట ప్రయత్నాల్లో గురువు దేవతార్చనలోనూ మునిగిపోయారు ఎంత వేగంగా కానిచ్చినా మధ్యాహ్నం లోపుగా వారి భోజనాలు పూర్తి కాలేదు ఇంతలోనే ఆ గృహస్థుడొచ్చాడు భార్యను అనుక్షణం అనుమానించే లక్షణం కలిగిన అత అతగాడు ముందస్తుగా గదులన్నీ వెతికాడు ఓ గదిలో శుద్ధమతి అతడి శిష్యులు భోజనాల్లో మునిగి ఉన్నారు మరో గదిలో తన భార్య ఉన్నది చప్పుడు కాకుండా ఆ రెండు గదులకు తలుపులు మూసి బయట నుంచి గొల్లాలు పెట్టాడు గృహస్థు పరుగు పరుగున తన రాజు దగ్గరికి వెళ్ళాడు రాజా కట్టుకున్న భార్యను విడిచిపెట్టి వేరే ఆడవాళ్ళను పెళ్లి చేసుకునే మగవాళ్ళను ఘోరమైన శిక్షలు పాలు చేస్తారు మీరు మీ శాసనానికి భయపడి వ్యభిచారిణి అయిన నా భార్యను పంటి బిగువన భరిస్తున్నాను ఇప్పుడు ఆమె ఆ ఐదుగురు విటులతో కుల కులుకుతుండగా నా కళ్ళారా చూశాను వారందరినీ నా ఇంటిలోనే బంధించి వచ్చాను మీరు కూడా కళ్ళారా చూసి ఆమెను దండించాలి తక్షణం బయలుదేరండి అన్నాడు రాజు అతని మాటలకు విస్తుబోతూ ఆ పురాణ పండి పండితుడి ఇంటికి వచ్చాడు వేర్వేరు గదుల్లో బందీలుగా ఉన్న పండితుడి భార్యను శుద్ధమతిని శిష్యులను చూశాడు శుద్ధమతిని చూసి ఏమయ్యా గృహస్థి ఇంటిలో లేని సమయంలో స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా రావచ్చునా ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు మహారాజా మామూలుగానైతే నేను రాకపోదును కానీ ఆమె మా కంటికి గొప్ప విద్వాంసురాలుగా కనిపించింది మేము మా గురించి చెప్పుకున్న ప్రతి మాటను ఆమె ఖండించింది ఆమె వైదుష్యానికి అబ్బురపడి ఆమె దృష్టిలో మేము ఎవరము తెలుసుకోవాలనిపించి ఇలా వచ్చాం మా సందేహానికి సమాధానం దొరికితే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామన్నాడు శుద్ధమతి పురాణ పండితుడి భార్యను రావించి ఆమెకి నమస్కరించి సాధ్వీమని నీ పాతివ్రత్య మహిమను మా రాజ్యమంతా కొనియాడుతుంది ఏదో ఒక సందర్భంలో నిన్ను దర్శించి నీకు నమస్కరించాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఇటువంటి సందర్భంలో నిన్ను చూడటం బాధాకరంగా ఉంది వారి సందేహాలకు సమాధానాలు దయచేసి చెప్పమ్మా అని అడిగాడు రాజు వారు మా ఆతిథ్యం స్వీకరిస్తారని అలా మాట్లాడాను అంతకంటే మరేమీ లేదు అని సమాధానమి అలా కాదు నీ వైద్యుష్యాన్ని తక్కువ చేయలేం దయచేసి చెప్పు వారు తాము ప్రదేశీలం అని చెప్తే నీవు కాదన్నాెందుకు మహారాజా ఓకే భాష మా భాష మాట్లాడే వారి మధ్య పరదేశీయులన్న మాట చెల్లదు మాతృభాషను బట్టి ఏ ప్రాంతాల వారు సోదర భావాన్ని కలిగించుకోవాలి మరి మార్గస్తులంటే ఎందుకు కాదన్నట్లు మనకన్నా ముందుగా మార్గం ముందుండేవి అన్ అన్నోదకములే మనం కాదు మరి బాటసారుల మాట నిరంతరాయంగా నడిచే సూర్యచంద్రులకు చెల్లుతుంది ఇక చివరిగా వెర్రివాళ్ళం ఒట్టి మూర్ఖులం అన్నారు కదా అంత లేచి చదువుకున్న వారిని వె వెర్రి వాళ్ళు ఇకపై మాట అని అర్ధోక్తులే ఆగిపోయిందామె సందేహించక చెప్పవమ్మా అన్నాడు రాజు మిట్ట మధ్యాహ్నం ఒక గృహిణి తన భర్త కప్పి ఐదు వీటిలను ఇంటికే రప్పించుకోగలదని నమ్మి న్యాయ విచారణకు వచ్చిన మీకు చెల్లు వచ్చినా నేమో కానీ వారికి కాదు అన్నదామె ఆ మాటతో రాజుకు పురాణ పండితుడికే కాకుండా భార్యపై అనుమానంతో ఆమెను విడిచి వచ్చిన శుద్ధమతికి కూడా కనువిప్పు కలిగింది శుద్ధమతి అక్కడ నుంచి వెనుక్కు వెళ్ళి తన ఇంటికి చేరుకున్నాడు భార్యతో అరమరికలు లేకుండా కాపురం సాగించాడు కొంతకాలానికి అతనికి సంతానం పొందాలనే వాంచ జనించింది కాశీకి పోయి విశ్వనాథుని ఉద్దేశించి కల్పోక్త ప్రకారంగా పాశుపత వ్రతం చేశాడు వ్రతం పరిసమాప్తి అయ్యే రోజున విశ్వనాథుడు స్వప్న దర్శనమిచ్చాడు శుద్ధమతి నీవు నా పట్ల సగం భక్తితో వ్రతం చేశావు అయినా కల్పోక్తంగా వ్రతాన్ని చేసినందువల్ల నీకు ఫలితం ఇవ్వక తప్పదు ఇదిగో సంతానకారకమైన ఈ మామిడి పండు తీసుకెళ్ళి నీ భార్యతో కలిసి తిను ఒక్క విషయం గుర్తించుకో దీనిని ఎక్కడైనా నేల పె నేలపై పెట్టకూడదు అన్నాడు స్వప్నం నుంచి మేల్కొని శుద్ధమతి కన్నులు తెరిచేసరికి ఎదురుగా మామిడి పండు కనిపించింది దానిని జాగ్రత్తగా పట్టుకొని స్వగ్రామానికి బయలుదేరాడు మార్గమధ్యంలో ఆ పండును చెట్టుకొమ్మకు వేలాడగట్టి చెరువులో స్నానానికి దిగాడు అదే సమయంలో అటుగా వచ్చిన ఓ గద్ద దాన్ని కాళ్ళసందుని ఎరికించుకొని ఆకాశంలోకి ఎగిరిపోయింది అలా గద్దకు చిక్కిన ఆ మామిడి పండు తిన్న తరువాత కొద్ది రోజుల్లోనే కాశ్మీర పాలకుడైన శూరసేనుడు అతని నలుగురు మంత్రులకు చక్కని పుత్ర సంతానం కలిగింది రాజపుత్రునికి వసంతుడని మంత్రికుమారునికి రాముడని నామకరణం చేశారు బ్రాహ్మణుడు ప్రవరుడని వైశ్యుడు సాంబుడని కళాదుడు దండ్రుడని తమ కుమారులకు పేర్లు పెట్టారు తండ్రుల వల్లనే వారు సైతం చక్కని స్నేహితులై ఒకటిగా కలిసి పెరిగారు రాజ్యంలోని వారంతా వాళ్ళందరి పేర్లలో మొదటి అక్షరాలను కలిపి ఆ ఐదుగురిని ఒకే పేరుతో ముచ్చటగా వరప్రసాదులని పిలవసాగారు ఇంతటితో ఈ కథ ముగిసిందండి కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి